Hi friends, welcome back to our channel. మీరు మీ కాళ్ళకి ఈ రకమైన పట్టీలను ధరిస్తున్నారా అయితే వెంటనే వీడియో చివరి వరకు చూడండి లేదంటే చాలా నష్టపోతారు నిజం ఫ్రెండ్స్ మీరు గనక ఈ రకమైన పట్టీలను ధరించినట్లయితే చాలా సమస్యలు ఎదుర్కొంటారు మీ భర్త చాలా కష్టాల పాలు అవుతాడు పేదరికం మీ జీవితాంతం మిమ్మల్ని వెంటాడుతుంది అయితే ఫ్రెండ్స్ ఆడవారికి బంగారంపై ఉన్న మోజు అంతా ఇంత కాదు కావాలని కూడా ఎవరు బంగారాన్ని వదులుకోరు వివాహ పూజలో లేదా ఇతర పూజలో బంగారాన్ని పెట్టి పూజించడం చాలా మంగళప్రదంగా భావిస్తారు అయితే గరుడ పురాణం ప్రకారం బంగారం ఉన్న ఇంట్లో లక్ష్మీదేవత నివాసం చేస్తుంది అదేవిధంగా వరాలను కూడా ఇస్తుంది అదేవిధంగా గరుడ పురాణంలో ఇది కూడా చెప్పడం జరిగింది ఏంటంటే బంగారం మీకు ఎంత లాభం తెచ్చిపెడుతుందో అంతే వినాశనానికి గురిచేస్తుంది అలాగే ఈ రకాల పట్టీలను ధరించడం ద్వారా కలిగే నష్టాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం దానికన్నా ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వస్తే బంగారు పట్టీలు కాళ్ళకి ఎప్పుడు కూడా బంగారు పట్టీలను ధరించకూడదు ధార్మిక నియమాలను గురించి చూసుకుంటే భగవాన్ శ్రీ కూడా అత్యంత మక్కువ ఎందుకంటే బంగారం అనేది లక్ష్మీ స్వరూపం ఆవిడ అతని భార్య అంతేకాదు లక్ష్మీదేవికి కూడా పసుపు రంగు అన్నా ఆ కలర్లో బంగారం అన్నా చాలా మక్కువ కాబట్టి మనం కాళ్లకి లేదా నడుముకి బంగారం ధరించడం ద్వారా సమస్త దేవతలకి అవమానపరిచినట్లు అవుతుంది లేదా పాపం కలుగుతుంది ఇదే పాపం మనల్ని నరకంలో నెడుతుంది ఈ పాపానికి గల నష్టాలను మీరు మీ జీవితాంతం అనుభవించాల్సి ఉంటుంది ఈ జన్మలో సుఖాన్ని అనుభవించరు మరు జన్మలో మాత్రం నష్టాలను అనుభవిస్తారు ఇవన్నీ కూడా ధార్మిక కారణాలు ఇక వైజ్ఞానిక ప్రకారం చూసుకుంటే బంగారం ధరించడం ద్వారా మన శరీరంలో వేడి ఎక్కువగా పుడుతుంది అదేవిధంగా వెండిని ధరించడం ద్వారా మన శరీరంలో చల్లదనాన్ని పుట్టిస్తుంది అంతేకాదు మన శరీరంలో నడుము భాగానికి పైన బంగారాన్ని కింది భాగం నుంచి కాళ్ల వరకు వెండిని ధరించడం శుభప్రదం అలాగే మన ఆరోగ్యానికి కూడా మంచిది ఇక మన దేహం అంతా కూడా బంగారంతో అలంకరించుకుంటే మన శరీరానికి అనేక సమస్యలను తెచ్చిపెడుతుంది అదేవిధంగా పెళ్లైన మహిళలు కాళ్లకు పట్టీలతో అదే వెండి పట్టీలతో అలంకరించుకుంటే మీ భర్త సమస్యల నుండి బయటపడి సంతోషాలతో ఉత్సాహంగా ఉంటాడు కానీ ఒకవేళ మీరు బంగారు పట్టీలను కాళ్ళకి ధరించినట్లయితే మీ జీవితం ఎప్పటికీ నష్టాలతో సమస్యలతో నిండి ఉంటుంది పొరపాటుల ధరించినా మీ భర్త మృత్యువుని మీరు కోరుకున్నట్లే కాబట్టి ధరించకండి మీ కాళ్లకు ఎప్పుడు వెండి పట్టీలతో కళ్ళు గళ్ళు అనే శబ్దం చేస్తూ ఉండాలి అప్పుడే దేవి లక్ష్మి కృప మీపై కలుగుతుంది మీరు పట్టీలను తీయాల్సి వస్తే వెంటనే మీ కాళ్ళకి నల్లదారం కట్టుకోండి ఎందుకంటే మీ కాళ్ళు ఎప్పుడూ బోసిగా ఉండకూడదు సో ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి